మనము శిక్షను అనుభవించాలో అంటే నరక శిక్షను అనుభవించాలో ఆ నరక శిక్షను ఆ నరక బాధను ఆ నరక యాత్రను నీకు బదులుగా ఓ యవనస్తుడా యవనురాలా నీకు బదులుగా ఆ కల్వారి శిలువలో ఆయన అనుభవించాడు ఆయన వైపు చూడడం అంటే ఏంటి తెలుసా నీ కొరకు నా కొరకు ఆ కల్వారి శిలువలో వేలాడినటువంటి యేసు వైపు చూడాలి ఇంకా నువ్వు నిత్య జీవం పొందకుండా యేసును విశ్వాసం ఉంచుకున్నా నువ్వు ఇంకా మారు మనసు పొందకు ఉన్నట్లయితే యుదయకాల సమయంలో ప్రభువు మాట్లాడుతున్న నా యొక్క చిత్తం నీ పట్ల ఏమై ఉందంటే నీవు రక్షింపబడాలి నువ్వు నిత్య జీవం పొందుకోవాలి నిత్య జీవం అంటే ఏంటిది దేవునికి నీకు సంబంధం కలిగి ఉండటము ప్రియులు ఒకవేళ నువ్వు బాప్తిజం పొంది ఉండవచ్చు చాలా మంది యేసు వైపు చూడకుండానే యేసు చూడబట్టి యేసు వైపు చూడాలి చాలా మంది కేవలం యేసు మంచి దేవుడు యేసు వాళ్ళకి ఇచ్చిన అనేక కార్యాలు అద్భుతాలు చేశాడు అది చేసి ఇచ్చేదని నమ్ముతారు నమ్మి యేసు మంచోడు కాబట్టి నేను యేసు ప్రభునే ఏం చేస్తాను నెంబడిస్తానని ఎంతో మంది బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారు మొట్టమొదట ప్రియులారా బాప్తిజం పొందగానే ఏమైనట్టు రక్షింపబడ్డా నిత్యం పొందుకున్నాను అనుకుంటూ ఉంటారు ఒకసారి మిమ్మల్ని పరీక్ష చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఆయన వైపు చూడటం ఇంకొక మాట కూడా మీకు అందరికి ముందు చెప్తాను ప్రియులారా ఇదే యోహాను సువార్త మూడవ అధ్యాయము ప్రియులారా 14వ వాక్యం చదువుతాం 14వ వాక్యం ఆయన వైపు చూడటం అంటే ఏం చూడాలి అరణ్యములో మోసే సర్పమును ఎలాగు ఎత్తును అలాగునే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుణ్ణి మనిషి కుమారు ఎత్తబడవలను మంది చదవచ్చు అలాగునే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారు ఎత్తబడవలను ఆ ఎత్తబడిన మనిషి కుమారుని ఏ చూడాలి ఎత్త